ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల కార్యక్రమాలను విశాఖలో ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు గురజాడ కళాక్షేత్రం వేదికగా నిర్వహించనున్నారు. ధర్మవర్ధిని ట్రస్ట్ ఆధ్వర్యంలో ధర్మ ప్రచారంలో భాగంగా గృహస్థాశ్రమ వైభవం పేరిట జరగనున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ కోరారు. సమాజ హితమైన ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక దేశభక్తి కార్యక్రమాలను నిర్వహించడమే లక్ష్యంగా ధర్మవర్ధిని ట్రస్ట్ పనిచేస్తుంది. వివిధ సంస్థల సహకారంతో ధర్మ ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ను స్థాపించినట్లు నిర్వాహకులు చాగంటి షణ్ముఖ శర్మ తెలిపారు. విశాఖలో తొలిసారిగా ధర్మ ప్రచారంలో భాగంగా గృహస్థ ఆశ్రమ వైభవ ప్రవచన కార్యక్రమాన్ని ఈ నెల 14, 15, 16 తేదీలతో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నగరంలోని హోటల్లో మీడియాతో మాట్లాడారు. సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో ప్రతిరోజు 6:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ఉంటాయని చెప్పారు. భారవత భాగవత గ్రంథాలలో ఉన్న సారాన్ని సమాజానికి పనికి వచ్చే విధంగా దేశమంతా ధర్మ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అనేక విద్యా సంస్థలలో నైతిక వ్యక్తిత్వ వికాసం వంటి విలువలు బోధిస్తూ భారతీయం పేరిట యువతను బలోపేతం చేస్తున్నారని అన్నారు. గృహస్థ ఆశ్రమంలోకి కొత్తగా ప్రవేశించిన యువతి యువకులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రస్ట్ సభ్యుడు సీఎంఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ కోరారు. చాగంటి గురు ఉపదేశం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఈరోజు సమాజానికి ఎలా పనికొస్తాయి, ఆ విషయాన్ని ప్రేరణగా పొంది మనం మన జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవచ్చు అనే విషయంలో వారు చేస్తున్న కృషి సమాజ సేవ మీ అందరికీ తెలుసున్న విషయమే. అలాగే వారు కేవలం ప్రవచనాలు ఆధ్యాత్మిక రంగంలోనే కాకుండా సాంస్కృతికంగా దేశభక్తి పరంగా చారిత్రకులుగా అనేక కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. ఉదాహరణకి కాకినాడలో గోశాల, ఆ గోశాల నిర్వహించి గోశాల ఆధారంగా చేసుకుని రోజు ఆ గోశాలలో వచ్చేటువంటి ఆవు పాలని అక్కడ సరస్వతి శిశు మందిర్ అలాగే వేరే శిశు మందిరాలు కొన్ని ఉన్నాయి, వాటిల్లో ఉన్నటువంటి అనాథమైనటువంటి చిన్నపిల్లలకి చెట్టు పిల్లలకి తల్లి పాలు దొరకనటువంటి పిల్లలకి రోజు ఆవు పాలు అందించడం, అంటే మాకు నైవేద్య తిథులు వచ్చి ఆఖరికి మహాశివరాత్రి అయినా కూడా ఆ రోజు అభిషేకానికి పాలు ఉంచుకోకుండా ముందు అక్కడికి పంపించే మిగిలిన పాలు మాత్రమే దీన్ని ఉంచుకుంటాం. ముందు అక్కడికి ఆ పిల్లల కోసం అని చెప్పేసి అనేక కార్యక్రమాలు, పేద గర్భిణీల కోసం అని చెప్పి వాళ్ళందరికీ న్యూట్రిషియస్ ఫుడ్ అందించి వాళ్ళందరికీ సరైనటువంటి మెడికల్ హెల్ప్ అందించి వాళ్ళకి సరైన ప్రసవం జరిగి మంచి పిల్లలు పుట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఉండేలాగా, అలాగే భారతీయం అని చెప్పి 3 సంవత్సరాల క్రితం అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి యొక్క వారు ముఖ్యమంత్రిగా, అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు, వెస్ట్ బెంగాల్ అడిషనల్ డిఐజీ శ్రీ తెలుసు, చాలా కార్యక్రమాలు మన మారుతున్న కాలానికి అనుగుణంగా ఎవరో ఒక ప్రవక్త ఒక పెద్ద ఆయన వచ్చి మనకి ఒక ఈ ఒక మార్గం నిరూపించాలి. ఎందుకంటే ఇంతకు వివేకానంద గారు అని మన సద్గురు మన ఆదిశంకరాచార్య గారు అలాగే చాలామంది గురువులు వచ్చి ఒక స్పీచ్ ఒక మార్పుని తీసుకొచ్చే వ్యవహారంలో మనకి చాలా ప్రయత్నాలు చేశారు. మనం ఏంటంటే ఇప్పుడు సమాజానికి తగ్గట్టు ఏంటంటే మొన్న సూర్యారావు గారు అని చాలామంది మా పెద్దలందరూ ఏమనుకున్నారంటే గురువుగారు మనం పూర్వం నుండి రామాయణం భాగవతం చెప్పమని అనేటప్పుడు మేము అన్నాం సార్ సమాజానికి కొద్దిగా ఇలాంటి పెద్దలు మంచి సూచనలు ఇవ్వాలంటే ఆయన వెంటనే దాన్ని మనం ట్రస్ట్ ఒకటి పెడుతున్నాం, ధర్మిణి ట్రస్ట్. దాని తరపున మేము ఈ ప్రజలకు ఉపయోగ కార్యక్రమాలే చేయాలి. ఎందుకంటే జనరల్గా ప్రవర్తనలో అందరూ చెప్తారు, దాంట్లో చాలామంది కానీ ధర్మ ప్రచారణ అన్నది మెయిన్ మనకేంటంటే మనం మానవ సేవ మాధవ సేవ, దాన్ని అనుసరించుకుని ప్రజలు ఎలాగ నడుస్తున్నారు, అలా విధి విధానాలు ఎలాగ ఉన్నాయి, దాన్ని ఒక మార్గదర్శిగా చేయాలన్నదే మా చెప్పాం గురుగారు. యువత సరైన మార్గంలో వెళ్లేందుకు చాగంటి ప్రవచనాలు దోహదపడతాయని, ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని నిర్వాహకులు కోరారు. సమావేశంలో ఇన్కంటాక్స్ ఆఫీసర్ సూర్యారావు, రామ్మూర్తి నాయుడు, మూర్తి నారాయణ, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.